పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ కార్యక్రమంలో భాగంగా తూప్రన్ మున్సిపాలిటీలో కలెక్టర్ పర్యటించారు. మున్సిపాలిటీలోని 1వ వార్డు 13వ వార్డుల్లో చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్తో కలిసి పనుల తీరుతెన్నులను పరిశీలించారు. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చే విధంగా మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ కోరారు. తడి పొడి చెత్తపై మున్సిపల్ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు రోగాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. 75 గజాల స్థలం ఉన్నా ప్రజలు ఎలాంటి అనుమతి లేకుండానే G+1 నిర్మాణాలు చేపట్టవచ్చని తెలిపారు. ఆపై ఉన్న ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకున్నా 21 రోజులలో అనుమతి ఇవ్వాలని, లేనిచో అనుమతి లేకుండానే భవన నిర్మాణం చేపట్టవచ్చని కలెక్టర్ తెలిపారు. హరితహారంపై నూతన పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని, అలాగే ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మనమందరం ప్రతి కుటుంబం దీంట్లో భాగస్వాములు కావాల్సింది. ఎవరైనా ఒకరైనా కాకపోతే వాళ్ళకి పెనాల్టీ వేసేయాలి కదా, వాళ్ళకి నేర్పించాల్సింది. మీ మీ వార్డులలో 100% బాధ్యత మీదే. మీదే అంటే మీరు అందరూ అన్ని కుటుంబాలు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంది. ఎవరైతే ఇన్వాల్వ్ కావట్లేదో వాళ్ళకి ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాము. అయినా ఇన్వాల్వ్ కాకపోతే పెనాల్టీ వేసేసి వాళ్ళకి ఇబ్బంది కలిగేట్టుగా చేస్తాం. మనం సమస్యల్ని అవగాహన చేసుకోవటం, వాటిని మనమే సాల్వ్ చేసుకోవడానికి కూడా ఎట్లా సాల్వ్ చేసుకుంటాం, ప్రభుత్వ సహాయం తీసేసుకొని మనమే సాల్వ్ చేసుకోవాలి. కరెంటు సమస్యలు ఉన్నాయి, కరెంటు సమస్యలన్నీ నోట్ చేయించండి, కరెంటు సమస్యల్ని సాల్వ్ చేస్తారు. అలాగే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు సాల్వ్ చేస్తాము. రోడ్డు సమస్య ఉంది, రోడ్డు సమస్యలు సాల్వ్ చేస్తాము. మంచినీళ్ళ సమస్య ఉంది, మంచినీళ్ళ సమస్య సాల్వ్. కానీ అన్నింటిలో మన అందరం భాగస్వామ్యం అయితే అందరికీ వస్తుంది. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో 4వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మురుగు కాలువల్లో ఉన్న చెత్త చెదారాన్ని వెంటనే తొలగించాలని, ఎవరైనా చెత్తని వేస్తే వారికి ముందుగా నోటీసులు జారీ చేసి 2వసారి జరిమానా విధించాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని తెలుసుకుని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని పాలక వర్గానికి సూచించారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో ఇంటికి నల్లాలు ఎందుకు విధించలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన సెలూన్ షాప్ యజమాని నారాయణను ఎమ్మెల్యే పరామర్శించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త, హరితహారం కార్యక్రమంపై ఆమె ప్రజలకు అవగాహన కల్పించి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో 6వ వార్డు కౌన్సిలర్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాటి తెలంగాణ ఉద్యమం నుండి ప్రజల భాగస్వామ్యంతోనే ముందుకు పోతున్నారని, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. కాబట్టి రామాయంపేట పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు సరఫ్ భాగ్యలక్ష్మి, చింతల రాధా భవాని, అనిల్ కుమార్, గంగాధర్ పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏషిండు, ఉద్యమం చేసిండు తెలంగాణ కోసం, ప్రజల సపోర్ట్తోనే చేసిండు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అభివృద్ధిలో కూడా మిషన్ కాకతీయ చేస్తే కూడా సెర్లకొని మనందరం పనిచేసి వచ్చినాం. ఏ మిషన్ భగీరథలో కూడా అందరం భాగస్వామ్యం అయినాం. పెన్షన్లు అందరికి సకాలంలో అందుతున్నాయి. మా బీడీ కార్మికులకు కూడా రేపు పెన్షన్లు పిఎఫ్ లేని టైం ఎక్స్ట్రా చేసుకున్న వాళ్ళకు కూడా ఈసారి వస్తుంది. అదేవిధంగా కళ్యాణలక్ష్మికి ఇస్తూ ఉన్నాం. రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు, పల్లె ప్రగతి, ఇంకా కూడా కాళేశ్వరం నీళ్లు రావాలి మనకు, కాలువలు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు పరిశుభ్రంగా పెట్టుకోవడం ఇంకా అన్నిటికంటే ఆరోగ్యవంతమైన కార్యక్రమం. అది కూడా గౌరవ కేసీఆర్ గారు పట్టణ ప్రగతి తీసుకున్నారు కాబట్టి అందరం సహకరించుకుందాం. మీరు ఓటుంటే కూడా ఎక్కడైనా పలానా దగ్గర చెత్త కనబడుతుంది, మా ఆర్పీలకు చెప్తున్నాయి. ఆ చెత్త అక్కడ ఉందని ఒక్క ఫోన్ కొట్టుండి కమిషనర్ గారు టోల్ ఫ్రీకి, అది కూడా తీసేసుకుందాం. చుట్టుపక్కల పరిసరాలలో చెత్త కనబడకూడదు మనకు. ఆ చెత్తను మనం తగ్గించుకుందాం. అంటే 3 R's రీయూస్, అంటే ఒక బకెట్ని జల్దీ పడేయమైన పడేయాలి రీసైకిల్, అదేవిధంగా రెడ్యూస్ తగ్గించుకోవడం, చెత్తను తగ్గించడం ఎంత సాధ్యమైతే అంత. పేపర్లు పరాపరపరిచింటు మళ్ళీ వాడండి చెత్తను వాడుకోవడం, మళ్ళీ తర్వాత రెడ్యూస్ తగ్గించడం, రీసైకిల్ మళ్ళీ దాన్ని తిరిగి దాన్ని మళ్ళీ రీసైకిల్ పంపించి దాన్ని మళ్ళీ పొడి చెత్తను రీసైకిల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మన కార్యక్రమంలో ఒక భాగమే. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ కూడా తగ్గించండి, ఇంట్లో ప్లాస్టిక్ తగ్గించండి. బుట్టలు వచ్చినాయి ఈ వార్డు నుంచి, ఈ రోజు కంప్లీట్ అయితే ప్రతి వార్డు 12 వార్డులలో ఈరోజు చెత్త బుట్టలు పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు పట్టణ ప్రగతి
అంటే మనకు కష్ట సుఖాలు తెలిసిన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మనకు ఒక్కొక్కటిగా ఈ 10 రోజుల నుంచి చూస్తున్నారు. మీరు ఒక్కొక్కటిగా మేడం గారు ఫోన్ చేసుకుంటూ మనల్ని ప్రతి వార్డులో ఉండి పనులు చేసుకోమని చెప్తున్నారు. అదేవిధంగా మా కౌన్సిలర్స్ అందరు కూడా 12 మంది ప్రతి వార్డులో ఉండి రోజు 10 మంది చొప్పున లేబర్తో క్లీన్ చేయడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పట్టణ ప్రగతి, మరి మన రామాయణపేటలో కూడా గత కొన్ని రోజుల నుండి బ్రహ్మాండంగా జరుగుతుండడం మరి మనం అందరం చేసుకున్న పుణ్యకరణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మరి దేశంలోనే గర్వించదగినటువంటి సంక్షేమ పథకాలు కానీ మరి ఇటువంటి కార్యక్రమాలు కానీ ప్రవేశపెడుతూ మరి ట్రంప్ దృష్టినే ఆకర్షించిందంటే నిజంగా ఎంత మన తెలంగాణకు ఎంత బాగా అభివృద్ధి ప్రాంతంలో పయనిస్తుందో మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పల్లె ప్రగతి జోరుగా సాగుతుంది. 7-10 వార్డులలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాలనీలను క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కౌన్సిలర్లు శ్రీనివాస్, రహీం ఇప్పటికే ప్రగతి పనులను జోరుగా సాగుతున్నాయని, ప్రజలు పరిశుభ్రతపై అవగాహన కల్పించి తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేసినట్లు తెలిపారు. గజ్వేల్ ను ఆదర్శంగా తీర్చి లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ పట్టణ ప్రగతి అనే ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ఆయన ఆదేశాల మేరకు మేము కూడా 10వ వార్డులోని ఈ గల్లీలలోని పాత గోడలు, ముళ్ళ కంపలు, ఇంకా చెత్త చెదరము ఇవన్నీ మొత్తము సాఫ్ శుభ్రతం చేయడం జరుగుతుంది. ఇంకా ఈ 3 రోజుల నుంచి జరిగే కార్యక్రమంలో చాలా మట్టుకు ఈ చాలామంది వాళ్ళ ప్రజలతో మంచి అభిప్రాయం వస్తుంది. మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు పట్టణ ప్రగతిలో చేసే అంటే మన పట్టణాన్ని మనం ఏ విధంగా బాగుపరచుకోవాలి, మన ఇంటి చుట్టూ మన ఇంటి పక్కల మన గల్లీలు ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, అందరి ఆలోచనల ప్రజలలో కూడా వాళ్ళ ఆలోచన రావాలి. వాళ్ళు కూడా శుభ్రత పాటించాలి. అశుభ్రత ఉండొద్దని, చెత్త చెదారము ఏ విధంగానే ఏ గల్లీలో కూడా కనిపించదు. పాత గోడలు ఉంటే పాత గోడలు పులగొట్టడం జరుగుతుంది.